ప్రస్తుతం మనతో పాటు చెన్నకేశవులు తల్లి అలాగే భార్య తండ్రి కూడా ఉన్నారు. మరి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. నమస్తే అమ్మ, మీ పేరు చెప్పండి. జయమ్మ. జయమ్మ, ఏమనుకుంటున్నారు మరి ఆ డాక్టర్ని అంత ఘోరంగా చంపాడు మీ బాబు, ఆ విషయం తెలియగానే ఫస్ట్ అసలు మీరు ఏమనుకున్నారు, మీ బాబే ఇట్లా చేశాడు అని ఫీల్ అయిందా? అసలు మా బాబు ఒక్కడే ఉన్నాడా? అందరూ ఉన్నారు, అందరున్నా కూడా దాంట్లో మీ బాబు కూడా ఉన్నాడు కదా. సో మీరు ఎట్లా అనుకుంటున్నారు? ఎట్లా అనుకుంటలేము, నలుగురితో పాటు మేము అనుకుంటున్నాము. అంటే మొదటి నుంచి అసలు ఎట్లా ఉండేటోడు మీ బాబు? బాబుకు కిడ్నీ ప్రాబ్లం ఉంది, బయటికి వెళ్ళకుండే వన్ని ఆయన తురుకు ఆయన తీసుకువెళ్ళిండు, జక్లెట్ ఆయన మా బాధ మొన్న ఆయన కాల్ చేసి వస్తామో లో ఏం చేసి వస్తామని పోయి వస్తుందా అని తోలుకొని పోయిండు అంట. తోలుకొని పోయి ఇంత పని చేసి వాడిని కంపల్సరీకి ఇచ్చి వచ్చిండు. ఇక్కడ చూస్తే ఆమె ఉంది, ఇక్కడ చూస్తే మేము తల్లి తండ్రి మేము బాధలు పడ్డాము. మమ్మల్ని కంపల్సరీకి ఇచ్చి ఓడిపోయి అందులో కూర్చునే. ఇంకా మీకే తెలుసు ఆ బాధ ఏమి కాదమ్మా. అంటే ఈ దోస్తాన అంతా మొదటి నుంచి ఎట్లుండేది? మంచిగా చదువుకున్నాడా మీ బాబు? ఒక ఏడే చదివిండు. మరి ఏడో తరగతి చదువు బంద్ చేసిన తర్వాత అప్పటి నుంచి ఏం చేసేటోడు? గిట్లే ఊకన్నా షేన్కి, ఇక షేన్కి ఇంటికి, ఇంకా అక్కడ ఇక్కడ కాపానికి పని గిట్లనే చేస్తుండే. మీరు వ్యవసాయం చేసుకుంటుంటారా? కూలినాలు చేసుకొని బతుకుతాం. అంటే డబ్బులు తీసుకొచ్చి ఇస్తుండేటోడా ఇంట్లో? డబ్బులే కట్టి వంతను కూడా ఏం పని చేస్తుండే డబ్బులు వస్తున్నాయి. చెప్పు, వాడు లారీకి వెళ్ళకం లేదు కదా, అది కిడ్నీ ప్రాబ్లం ఉంది కాదమ్మ. ఇక్కడ దీని ప్రాబ్లం వల్ల పని చేపి వద్దని చెప్పిండ్రు కదా, ఇంకా డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? వంతన మేమే చేసి పెట్టాలి. ఇంకా నెలకు 2,000-3,000 ఖర్చు హైదరాబాద్ మట పోయి రావాలి నిన్స్ హాస్పిటల్కు. దామ్మా, నీ పేరు చెప్పు. నా పేరు రేణుక. రేణుక, ఎప్పుడు పరిచయం అయ్యింది నీకు చెన్నకేశవులు? 2-3 సంవత్సరాల కిందనే పరిచయం అయిండు. ఊర్లో చుట్టాలా మీకు? ఏం లే, మాది ఇదే ఊరు, ఊర్లోనే పరిచయం అయిండు. ఇట్లే స్కూల్కి వెళ్ళేటప్పుడు అప్పుడు ఇంకా ఊళ్ళో తిరుగుతుండే కదా, పరిచయం అయిండు. అసలు ఈ హాస్టల్ గిట్లా ఏం లేకుండా, డ్రింక్ గిట్లా ఏం తాగాడు. నేను వచ్చినాక నుంచి చూస్తున్నా కదా, 7-8 కాగానే ఇంకా నేను ఇంట్లోనే ఉంటాదా, ఇంటికి వస్తుండే, బాగానే తింటుండే, ఉంటుండే టీవీ చూసుకుంటా. కానీ నైట్ కాగానే ఇంట్లో ఉంటుండే, ఎక్కడ వెళ్ళకుండే. కానీ మొన్న ఏదో ఫోన్ చేసి తీసుకెళ్ళిండు మేడం. అంతకు ముందు ఎప్పుడు వాళ్ళతో నిరంగా చూడలేదా? అంతకు ముందు ఎప్పుడు అంటే ఊళ్ళే అదే నవీన్ శివ అనే వాళ్ళు తోటి పొద్దున్న వెళ్తుండే. ఇట్లే మామూలు ఎప్పుడు బయటికి వెళ్ళి మళ్ళా రారా మేడం, అట్లా వెళ్ళిస్తుండే వస్తుండే. కానీ మహమ్మద్ అనే ఆయనతోటికి మాత్రం తిరగంగా నేను ఎప్పుడు చూడలే. మొన్న ఫోన్ చేసి తీసుకెళ్ళిండు. మీదేం లవ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్. ఏం ఏం చూసి ఇష్టపడ్డావు నువ్వు చెన్నకేశవులు? మేడం ఏం లేదు, బాగానే ఉంటుండే అప్పుడు. అన్నీ నిన్ను మంచిగా చూసుకుంటున్నాడు అనిపించిందా నీకు? బాగానే చూసుకుంటుండే, ఏం బాగానే ఉంటుండే. పెళ్ళై 7-8 నెలలు అయింది, ఇప్పుడు నువ్వు 6 నెలల గర్భవతివా? 6 నెలలు. మరి నిన్ను డాక్టర్ దగ్గర తీసుకుపోవడం, చెకప్ చేయించడం అదంతా బాగానే చూపించిండా? అత్త ఉంది కదా, మామ ఉన్నారు కదా, తీసుకెళ్తుండ్రు హాస్పిటల్కి, తీసుకెళ్ళి చూపిస్తుండ్రు, బాగానే చూసుకుంటుండ్రు, ఒక బిడ్డలాగా చూసుకుంటుండ్రు. ఇట్లా చేసినా ఇట్లా ఇట్లా వచ్చినా ఇట్లా ఒక బిడ్డలాగా చూసుకుంటుండ్రు. నాకు అమ్మ నాన్న లేరు, వీళ్ళు అమ్మ నాన్న అనుకుని నేను ఇట్లా ఉంటున్నా. వీళ్ళు మంచిగా చూసుకుంటున్నారు అయితే, ఈ ఆయన కూడా మీ ఆయన కూడా మంచిగా చూసుకున్నాడు. నేను చూసుకుంటాడు, ఏం తిట్టాడు కొట్టడం అన్నీ ఏం లేదు, అందరు బాగానే చూసుకుంటారు. ఇట్లా వచ్చింది కదా అని ఇట్లా తీసేయారు నన్ను, ఒక బిడ్డలాగా చూసుకుంటుంటారు. మరి ఇట్లా తెలియగానే నీకు ఎట్లా అనిపించింది? అంత మంచోడు కదా, ఇట్లా చేయడు కదా అనిపించిందా? ఇట్లా చేసలేడు, ఇట్లా చేయకుండా ఇట్లా తీసుకెళ్ళి చేపించిండ్రు ఇట్లా మొన్న ఫోన్ చేయించినా కూడా. అంటే మనకంటూ ఒకటి ఉంటుంది కదా, ఇది చేయొద్దు, ఇది తప్పు. ఆ పిల్ల విషయంలో డ్రింకు తాగకుండే కదా, తాపించినట్లున్నారు మేడం. ఆ డ్రింకు తాగినప్పుడు ఏం గుర్తుంటుంది చెప్పు, తాపించినప్పుడే ఇంకా ఏమైందో తెలియదు. అంటే నువ్వేమనుకుంటున్నావు, ఆయన తప్పేం లేదు కావచ్చు, అట్లా వాళ్ళందరూ రెచ్చగొట్టడం వల్లనే ఆయన అట్లా చేసి ఉంటాడు అని నీకు అనిపిస్తుందా? అంతే అనిపిస్తుంది. డ్రింకు వీళ్ళే మళ్ళీ అట్లా వీళ్ళే తాపిండ్రు అంట, తాపి ఇట్లా చేపించిండ్రు అంట. వీళ్ళకి అలవాటు ఉంది డ్రింకు, కానీ మా ఆయన అలవాటు లేదు. ఇంటికి ఇంట్లో ఉంటుండే కదా, నేను ఇలా చూసుకుంటే నన్ను మ్యారేజ్ చేసుకున్న కాని నుంచి అసలు డ్రింకు తాగడం కానీ సొంత అలవాట్లు లేవు. అసలు సాయంత్రం కానీ ఇంట్లోనే ఉంటాడు, మేము పనికి వెళ్ళి వస్తుంటాం కదా, ఇంట్లో టీవీ చూసుకుంటానో అదో ఇదో ఉంటుండే. నువ్వు పని చేసేది, మరి మీ ఆయన పని చేయకపోయేటోడా? అదే కిడ్నీలు ప్రాబ్లం ఉన్నాయి కదా, ఎక్కడికి వెళ్ళొద్దు అంటే ఇంట్లోనే ఉంటుండే, ఎక్కడికి వెళ్ళకుండా. మొన్న అదే ఫోన్ చేస్తే సడన్గా ఏదో ఫోన్ చేసిండ్రు కదా అని వెళ్ళిండు, మరకెళ్ళకి వెళ్ళి వస్తా అని ఇంత పని అయింది.
మరి ఆయన్నే తప్పు చేసినా ఒప్పుకోవడం జరిగింది. తప్పు చేసినట్టు అందరికి తెలుస్తుంది కాబట్టి ఒకవేళ నిజంగానే ఆయన తప్పు చేసి ఉంటే కనుక ఎట్లాంటి శిక్ష పడితే మంచిగా ఉంటుందని నువ్వు అనుకుంటున్నావు? నలుగురికే శిక్ష చేస్తే మా ఆయన గిట్లా అదే శిక్ష చేయండి. నలుగురికే శిక్ష చేస్తారు, మా ఆయన గిట్లా అదే శిక్ష చేయండి. మరి నలుగురు ఉరి తీయాలి అంటున్నారు నలుగురిని. అసలు ఇక్కడ మీ ఊళ్ళో వాళ్లే కాదు మొత్తం, అసలు ఆ విషయం గురించి తెలిసిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంత దారుణంగా చంపారు కాబట్టి వాళ్ళకు ఉరి తీయడమే, వాళ్ళని ఉరి తీయడమే కరెక్ట్ అంటున్నారు. అట్లా అనిపించినప్పుడు అది విన్నప్పుడు ఎట్లా అనిపించింది? ఏమనిపిస్తుంది మేడం, నలుగురితో పాటు మా ఆయన అనుకున్నాను నేను ఇట్లా, కానీ ఇటువంటి శాస్త్రాలు చేయకుండా తీసుకెళ్ళి ఇట్లా చేసిండ్రు అని అనిపిస్తుంది నాకు. ఇట్లా ఫుల్ బాధపడుతున్నాను నేను ఇట్లా. సో చూస్తుంటే కనుక ఇక్కడ చెన్నకేశవల్లి తల్లి తండ్రి అలాగే భార్యతో మాట్లాడినప్పుడు మనకు అర్థమైంది ఏంటి అంటే అతను కుటుంబ సభ్యులతో అయితే మంచిగానే ఉండేవాడు, కేవలం ఈ మహమ్మద్ ఎవరైతే ఉన్నాడో మహమ్మద్ ఆరిఫ్తో చేరడం వల్ల ఇలా ఇట్లాంటి దుశ్చర్యలకు పాల్పడినట్టుగా మనకు అర్థమవుతోంది వాళ్ళు చెప్తున్న దాని విషయాన్ని బట్టి మనం చూస్తూ ఉంటే కనుక. అయితే ఇక్కడ చూస్తూ ఉంటే ఇప్పుడు ఆ లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు చెన్నకేశవులు, ఆ అమ్మాయిని కూడా చాలా బాగా చూసుకునేవాడట, కిడ్నీ వ్యాధితో బాధపడుతుండడం వల్ల ఒక 3-4 నెలల నుంచి అసలు బయటికి కూడా వెళ్ళింది లేదు. మరి జస్ట్ ఒక ఫోన్ కాల్ మహమ్మద్ ఆరిఫ్ ఎప్పుడైతే చేశాడో ఆ కాల్ని తీసుకుని దాన్ని బేస్ చేసుకుని వాడు అక్కడికి వెళ్ళడం జరిగింది అని పేరెంట్స్ చెప్పడం జరుగుతుంది. అయితే వింటూ ఉంటే వాళ్ళు చెప్తున్న దాన్ని బట్టి ఆ నలుగురు దోషుల్లో ఒకడు కూడా వీళ్ళ బాబు ఉన్నాడు కాబట్టి మరి నలుగురికి ఏదైతే వీళ్ళు శిక్ష వేస్తారో ఆ శిక్ష మా అబ్బాయికి వేసినా పర్వాలేదు, మాకు మేమేమి అనుకోము, ఎందుకంటే చనిపోయింది కూడా ఒక ఆడకూతురే ఒక కూతురే ఒక తల్లికి బిడ్డే కాబట్టి, సో మరి ఏ శిక్షణైనా పర్వాలేదు అన్నట్టుగా వాళ్ళు అనుకుంటున్నారు. ఈవెన్ భార్య రేణుక కూడా అలాగే స్పందిస్తుంది. సో అంత కర్కోటకుడైతే కాదు, మరి ఆ నలుగురిలో ఉన్నాడు కాబట్టి మరి నలుగురికి ఏ శిక్ష విధిస్తారు, నలుగురిలో ఒకడు ఉండడం వల్ల ఇతనికి కూడా అదే శిక్ష విధించినా కూడా మేమేం చేయలేని పరిస్థితి అని వాళ్ళు చెప్పడం జరుగుతోంది. మరి ఇంకా చూద్దాము నెక్స్ట్ శివ కానీ నవీన్ వాళ్ళ ఇంటికి వెళ్దాము వాళ్ళ పరిస్థితి, అంటే ఆ నవీన్ కానీ శివ కానీ వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో పెరిగారు, మరి వాళ్ళ మానసిక ప్రవర్తన ఏ విధంగా ఉండేది, కుటుంబ సభ్యులతో వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు, వాళ్ళు కూడా డ్రాప్ అవుట్సేనా, ఇత్యాది విషయాలన్నీ తెలుసుకుందాం. పదండి,